ఎస్ మాధవపూర్ లో ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కొనసాగుతుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏదైతే ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్నామో మనం చూడొచ్చు ఏ విధంగా సిచ్యువేషన్ ఉందన్నది కూడా. భారీ యంత్రాల సహాయంతో పూర్తిగా తున్నాకుండుకలు చేస్తున్నారు, నేలమట్టం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో హైడ్రా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంత వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, హైడ్రా ఏదైతే ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేసినటువంటి పరిస్థితి, చెరువు నిర్మాణాన్ని, చెరువులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఇది నాగార్జున గారిది చాలా తప్పు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది చాలా అసలు స్వాగతం, సుస్వాగతం రేవంత్ రెడ్డి గారికి. చాలా నీళ్లను అరికట్టడానికి చెరువు దగ్గర ఉన్న మూడెకరాల 30 గుంటల భూమిని నాగార్జున గారు ఆక్రమించింది. ఫంక్షనల్ ఎన్ కన్వర్షన్ కట్టినందుకు ఆయన చర్య తీసుకొని ఈ రోజు హైదరాబాద్ లో బీదవాడు 60 గజాలు కూడా తీసుకుంటే దానికి గవర్నమెంట్ పర్మిషన్ కానీ ఏది కానీ వాళ్ళకు సాయం కూడా చేయడం లేదు. కాబట్టి ఇలాంటివి అన్నిటినీ ఎక్కడైనా హైదరాబాద్ లో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉన్నాయి అన్ని కూలగొట్టడం మంచిదని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి అభిమానిస్తున్నాం. హైడ్రా ఏదైతే ఈ చెరువులన్నింటినీ కూడా పరిరక్షిస్తామంటుంది రంగనాథ్ ప్రత్యేకంగా. సో దాన్ని ఎలా చూస్తారు, ముఖ్యంగా ఈ ఎన్ కన్వెన్షన్ ఎన్నో రోజుల నుంచి ఇలా ఉంది, కూల్ చేస్తాం రేపో మాపో అని గతంలో కూడా హడావుడి చేశారు. సో ఎట్టకెళ్ళి కూల్ చేశారు, ఇది కూల్ చేయడం వల్ల చాలా మందికి భయం పుడుతుంది. ఈ ఇంత జరగబోయే దాంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఆస్తులను జప్తి మాత్రం చేయరు. అది చేయడానికి చేయకూడదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకున్నది చాలా వ్యక్తిగతంగా ఆలోచన మంచి ముందుకు వెళ్తున్నాడు చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు. స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇది పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయింది, కబ్జాలకు గురైంది. కేవలం ఎన్ కన్వెన్షన్ మాత్రమే కాదు మనం చూస్తున్నాము, ఆ పక్కన కూడా కొన్ని ఆక్రమణలు వెలిసాయి వెనకాల చూడొచ్చు. సో ఏదైతే మనము బ్యాక్ సైడ్ లో, సో హైటెక్ సిటీ కమాండ్ పక్కనే పూర్తిగా చాలా వరకు ఇల్లు వెలిసాయి. కొంతమంది 60 గజాలు, కొంతమంది 200 గజాల వరకు చెరువును పూర్తిగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లోకి వచ్చేసి ఇళ్ల నిర్మాణాలు చేసేసారు. సో వాటిని కూడా కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి పత్రాలు లేకుండానే ఏదైతే దొంగ పత్రాలను సృష్టించి ఏదైతే కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. సో కూల్చివేత చేస్తుంది ప్రభుత్వం ఎలాంటి ప్రస్తుతం స్థానికులందరూ అయితే ఇక్కడ ఉన్నటువంటి వారైతే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. సో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం చెరువుల పరిరక్షణ, ఆస్తుల పరిరక్షణ కోసం ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం హర్షించదగ్గదన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలా చెరువులను కబ్జాకు పాల్పడితే మాత్రం తప్పకుండా అలాంటి వారి మీద ఇలాంటి చర్యలు తీసుకోవాలి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ కూడా ఇదే విధంగా ఇటు ప్రభుత్వం ఏదైతే ఎలాంటి ఒత్తులకు తలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంత వాసులు అయితే చెప్తారు. చూడొచ్చు మనము ఇక్కడ భారీ భవనాలు వెలిసాయి. సో ఏవైపు శిల్పారామం, మరోవైపు హైటెక్ సిటీ, మరోవైపు ఏదైతే ఇటు హైటీ హబ్ గా పేరుందినటువంటి ప్రాంతంలో ఏదైతే హైదరాబాద్ నగరానికి, ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీకి గుండెకాయ అయినటువంటి ఈ ప్రాంతంలో ఇన్నేళ్ల పాటు ఈ చెరువును కబ్జా చేసి ఎంతో లబ్ధిని పొందారు, ఆదాయాన్ని పొందారు హీరో అక్కినేని నాగార్జున. సో అక్కినేని నాగార్జున ఏదైతే ఈ చెరువును పూర్తిగా చెరబట్టి అక్రమ నిర్మాణం చేయడం మీద మాత్రము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇన్ని రోజుల పాటు పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేశారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు, ప్రభుత్వం ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు, పర్యావరణ పరిరక్షణ సమితి ఇలాంటి వారు కూడా ప్రత్యేకంగా ఉద్యమించారు. ఎట్టకేళ్లకు ఇటు వారి అందరి ఆకాంక్ష నెరవేరిందని చెప్పవచ్చు. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా ప్రజల మధ్యలోకి వచ్చింది, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ఏదైతే ఇటు హైడ్రా నడుం బిగించింది. సో అనుకున్నట్లుగానే ఇప్పటికే ఇటు ఆ నగరంలోని అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు చేస్తుంది. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే హైడ్రాలిక్ మిషన్, ఒక్కసారి చూడొచ్చు ఏదైతే హైడ్రాలిక్ మిషన్ మొత్తం హైడ్రాలిక్ జాక్ సహాయంతో ప్రస్తుతం అదంతా జరుగుతుంది. మిగిలిన బ్యాలెన్స్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏదైతే కట్టడం అనేది లేకుండా ఇటు ప్రహరీ గోడ నుంచి మొదలుకొని లోపల ఉన్నటువంటి షెడ్స్, ఆఫీసెస్, కార్యాలయాలు, లోపల ఉన్నటువంటి హాల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా తునాతునకలు చేస్తున్నారు. మొత్తం నేలమట్టం అయిపోయింది, ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు 80% పూర్తయింది. సో ఇప్పటి వరకు సో ఇంకొక 20% ఉంది, అది కూడా దాదాపు ఇంకొక గంటన్నర లోపంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పటికే పోలీసులు అయితే ఈ మార్గంలో ఎవరిని కూడా రానియట్లేదు, చుట్టుపక్కల వారిని
కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇటువైపు మరోవైపు మనం ఇటు చూడొచ్చు, ఇది కూడా ఏదైతే ఇటు బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణం. సో ఈ బఫర్ జోన్ లో ఏ విధంగా నిర్మాణం ఉంది ఏంటనేది కూడా మనం చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ మాత్రము ఏదైతే ఈ బఫర్ జోన్ లో వెలిసినటువంటి నిర్మాణాలు కూడా ప్రస్తుతము కూల్చివేయాలంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఇన్కన్వెన్షన్ కూలిపోయింది కాబట్టి, కుప్ప కూలింది కాబట్టి, సో మిగతా వాటికి కూడా తప్పకుండా ఇది అప్లికేబుల్ అయింది. సో ఇది అయిన తర్వాత ఇటు జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఏదైతే కూల్చివేత కొనసాగేటటువంటి అవకాశం ఉంది. జన్వాడతో పాటు ఇటు గండిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 3110 నిబంధనలు ఉల్లంఘించి వెలిసినటువంటి నాలాల మీద వెలిసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, సో వాటి మీద కూడా కూల్చివేతలు పూర్తిగా ఉక్కుపాతం చేసే విధంగా కూడా హైడ్రా ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం అయితే నాగార్జున హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ దాదాపు ఏదైతే ఈ కుప్ప ఏదైతే కుప్పగూలిందని చెప్పవచ్చు, పూర్తిగా నేలమట్టం చేశారు. సో ఎక్కడికక్కడ కూడా డిమాలిషన్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు, దాదాపు మూడు ప్రత్యేకమైనటువంటి యంత్రాల సహాయంతో ప్రస్తుతం అయితే ఎన్కన్వెన్షన్ కూల్చివేత అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక రాగున్న ఇంకా గంటన్నర పాటు ఇదంతా కూడా కూల్చివేత అంతా కూడా పూర్తయ్యేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. విజయచంద్రిక, అసలు పూర్తి స్థాయిలో హైడ్రా ఎటువంటి స్ట్రాటజీతో ఇక రాబోయే రోజుల్లో వెళ్ళే అవకాశం ఉంది? అసలు రానున్న రోజుల్లో ఇప్పటి వరకు హైడ్రా ఏదైతే ఇటు ఓఆర్ఆర్ వరకు మాత్రమే ఉంది. సో రానున్న రోజుల్లో ఓఆర్ఆర్ పరిధి దాటిన తర్వాత కూడా హైడ్రాను విస్తరించాలంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. సో అందులో భాగంగానే ఇటు ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా ఓఆర్ఆర్ పరిధి దాటిన తర్వాత కూడా ఏదైతే నిర్మాణాలు జరిగినా కూడా, చెరువులను ఆక్రమించినా కూడా వాటి మీద ఏదైతే ఉక్కుపాదం మోపే విధంగా కూడా టీమ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా హైడ్రాకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్, దాంతోపాటు దాదాపు ఒక ఐపీఎస్ స్థాయి అధికారులను 2 ఏర్పాటు చేయాలి. డీసీపీ ఏసీపీ స్థాయి అధికారులను 8 మందిని, దాదాపు ఎస్ఐలను 28 మందిని, ఇలా దాదాపు ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ హైడ్రా ఏర్పాటు చేసి దీన్ని మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఇటు ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో బాధ్యతలు, పూర్తి స్థాయిలో స్వేచ్ఛను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఇచ్చారు. సో అందులో భాగంగానే అందుకు ఉదాహరణ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఎంత ఒత్తిడులు వచ్చినా కూడా తలగ్గకుండా సో హైడ్రా ఏ విధంగా చర్యలు ప్రారంభించిందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాం ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతము ఏబిఎన్ స్క్రీన్లో చూడొచ్చు. ఏదైతే హైడ్రాలిక్ జాక్ల సహాయంతో ప్రస్తుతము ఏదైతే కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితిని పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ కూడా ప్రస్తుతము మనము చూస్తున్నాం ఏదైతే జరుగుతున్నటువంటి కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర మొత్తం టాప్ యాంగిల్లో కూడా మనము చూసే ప్రయత్నం చేస్తున్నాము. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఇటు మాలిక్ డిమాలిషన్కి సంబంధించినటువంటి వెహికల్స్ ద్వారా దాదాపు రోజుకు వచ్చేసి ఏదైతే వీటికి రెంటే దాదాపు 5.5 లక్షలు ఉంటుంది. దాదాపు 2 వెహికల్స్ ప్రత్యేకంగా హైడ్రాలిక్ జాక్ వెహికల్స్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు జేసీబీలు ఇటాచిటన్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 24 గంటలకు వీటికి రెంటే దాదాపు 5 లక్షలకు పైగా ఉంటుందంటూ కూడా మనకు సమాచారం. సో ఈ నేపథ్యంలో వీటి కూల్చివేతలకు మాత్రం ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరితగతిన ఈ టాస్క్ కంప్లీట్ చేసే విధంగా కూడా ఏదైతే ఇటు హైడ్రా ఫోకస్ పెట్టింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు 2 నుంచి 3 గంటల లోపే ఈ కూల్చివేత అంతా కూడా పూర్తి చేసే విధంగా కూడా హైడ్రా టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే మనం ఇప్పటివరకు చూస్తున్నాము దాదాపు అంటే 4 గంటల వ్యవధిలోనే పూర్తిగా నేలమట్టం చేశారు. ఎక్కడికక్కడ కూడా ఆ కూల్చివేత చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. విజయచంద్రిక, రైట్, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ని కేవలం కూల్చివేతకే పరిమితం చేస్తారా, లేకపోతే అక్నే నాగార్జునకి పెనాల్టీ ఫైన్ కూడా విధించే అవకాశం ఉందా? అసలు ప్రస్తుతం మాత్రం ఏదైతే వీటి డిబ్రీస్ ఈ కూల్చివేత చేసిన తర్వాత ఈ చెత్త కానివ్వండి, ఈ వ్యర్థాలు కానివ్వండి, ఇదంతా కూడా ఈ వీటన్నిటిని కూడా తొలగించే బాధ్యత మాత్రం ఎన్కన్వెన్షన్ వారే తీసుకోవాలి. కూల్చివేత చేసిన తర్వాత వాటిని 24 గంటల వ్యవధిలోపు క్లియర్ చేసి చెరువును హైడ్రాకు అప్పగించాలని ఏదైతే అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు వీటికి సంబంధించినటువంటి ఫైన్ కూడా పెద్ద మొత్తంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. వాటిని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఎందుకంటే ఇన్నేళ్ల పాటు ఇటు ప్రభుత్వ చెరువును, ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసి ఆక్రమణ చేసి అక్కినేని నాగార్జున ఏదైతే పెద్ద మొత్తంలోనే దీనికి సంబంధించినటువంటి పెనాల్టీలు కూడా విధించేటటువంటి అవకాశం ఉంది. సో వీటి మీద మాత్రం ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. సో మొత్తానికైతే ఇటు ఎప్పటికప్పుడు ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేత పరిస్థితిని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుద్ధభవన్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. దాదాపు 10 మందికి పైగా ప్రత్యేకమైనటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి కీలక అధికారులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడే స్పాట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము దాదాపు 80% వరకు కూల్చివేత ప్రక్రియ పూర్తయింది. ఇంకా రానున్న గంటన్నరలో ఎన్కన్వెన్షన్ అంతా కూడా క్లియర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. విజయచంద్రిక,
రైట్. ఇక దీని తర్వాత ప్రధానంగా జన్వాడ అనేది అంటే ఈ రోజు దీని తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుందా, లేకపోతే దాని విషయంలో కూడా ఇంకా ఏమైనా క్లారిటీ వచ్చిందా? జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా ఇవాళే ప్రక్రియ కూల్చివేత స్టార్ట్ అవుతుందా, లేకపోతే రేపా? జన్వాడ ఫామ్ విషయంలో అప్డేట్ ఏంటి? ఎస్, జన్వాడ ఫామ్ హౌస్, సో దీని తర్వాత ఇటు హైడ్రా నెక్స్ట్ ఫోకస్ జన్వాడ ఫామ్ హౌస్. వాస్తవానికి జన్వాడ ఫామ్ హౌస్ తర్వాత దీన్ని కూల్చివేత చేయాలనుకుని భావించినప్పటికీ మాత్రం మొదట ఏదైతే దీని ప్రక్రియ సిటీ సెంటర్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే చాలా క్లియర్ కట్గా కళ్ళకు కనిపించేటటువంటి అక్రమ నిర్మాణం, అక్రమ కట్టడం ఇది. సో దీన్ని కూల్చివేత పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ ఫోకస్ ఆ జన్వాడ మీద పెట్టాలని హైడ్రా నిర్ణయించింది. సో జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఈరోజు రాత్రి నుంచి ఏదైతే కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి కూడా ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే జన్వాడ కానివ్వండి, శంకర్పల్లి మండలాలకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు, దాంతోపాటు ఇరిగేషన్ అధికారులు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వారితో ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రత్యేకంగా ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి వేరే కట్టడాలు ఏవైతే ఉన్నాయి, దాంతోపాటు ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఫిరంగి నాలా మీద నిర్మించింది. సో ఈ ఫిరంగి నాలా పరిస్థితి ఏ విధంగా ఉంది, సో ఎంతవరకు ముందుకు వచ్చేసి నిర్మాణం చేశారు ఏంటనే దాని మీద కూడా పూర్తిగా ఏదైతే వివరాలు సేకరించారు. సో దీని తర్వాత నెక్స్ట్ ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మాత్రము ఈ కూల్చివేత పూర్తవడానికి మాత్రము దాదాపు ఇంకొక గంటన్నర వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మాత్రం జన్వాడ ఫామ్ హౌస్ ఉంటుంది. దాని తర్వాత ఇటు గండిపేట, దాంతోపాటు 111 జీవోలో ఉన్నటువంటి ఏదైతే 111 జీవోలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ ఫామ్ హౌస్లు కానివ్వండి, విల్లాలు కానివ్వండి, సో వాటి మీద కూడా ఏదైతే కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇటు ప్రత్యేకంగా హైడ్రా అయితే ఫోకస్ పెట్టినటువంటి ఆ పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రము ఏదైతే ఇటు కూల్చివేతలు దాదాపు 70-80% పూర్తయ్యేటటువంటి అవకాశం అయితే మనకు ఉందని చెప్పవచ్చు. ఇది మనం చూస్తాం. సో చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం.